వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్. మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. చాలామంది ఈ ఆస్తమాతో ఎంతో సఫర్ అవుతూ ఉంటారు. దానికి కారణం ఏంటి? ఇటువంటి ఆరోగ్య పరిస్థితుల్లో ఈ యొక్క ఆస్తమా అనేటటువంటిది మనం దాని బారిన పడతాము అన్న విషయాల్ని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సో గౌతమ్ కుమార్ గారి మాటల్లో విందాం. నమస్కారం అండి గౌతమ్ కుమార్. నమస్తే సార్. యాక్చువల్గా ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. సో ఈ ఆస్తమా మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 24వ స్థానం అనుకుంటున్నాను నేను. సో ఈ అసలు ఆస్తమాకి గల కారణం ఏంటి? వాళ్ళ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆస్తమా పేషెంట్లుగా ఉంటారు? ఒకవేళ వచ్చిన తర్వాత ఎట్లా వాళ్ళు జనరల్గా న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు అనే విషయాలు చెప్పండి సార్. ఈ ఆస్తమా చూసుకునేటట్లయితే ఒక 5000 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ డిటెక్ట్ అయిన ఆస్తమా కేసు చైనాలో ఒక 2600 BC ఆ టైంలో డిటెక్ట్ అయింది. అప్పుడు ట్రీట్మెంట్ కూడా హెర్బల్ ట్రీట్మెంటే. ఒక హెర్బల్ని ఒక హెర్బల్ మందులు ఇచ్చి ఇన్హేలర్ మందు లాంటిది ఇచ్చి తీసుకోమనేవారు. తర్వాత రాను దాని తర్వాత దానికి చాలా టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ రావటము, తర్వాత దాని ట్రీట్మెంట్స్ రావడం కూడా జరిగింది. అయితే ఈ ఆస్తమా దీనివల్లే ట్రిగ్గర్ అవుతుంది అనేది మనం చెప్పలేం. అయితే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, క్లైమేటిక్ కండిషన్స్ బట్టి. కొంతమంది చల్లగా ఉంటే కనుక ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది, కొంతమంది ఎక్కువ విపరీతంగా వేడిగా ఉంటే ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. వర్షం పడినప్పుడు కూడా చాలామంది వర్షం పడినప్పుడు ఎగ్జాక్ట్లీ. అలానే కొంతమందికి ఎలర్జీస్ ఉంటాయి, పెట్ ఎలర్జీ లేకపోతే డస్ట్ ఎలర్జీ. సో ఈ డస్ట్ ఎలర్జీ, పెట్ ఎలర్జీ, ఇన్హెలెన్స్ లేదంటాం, లేదంటే ఫుడ్ ఐటమ్స్, వెజిటబుల్స్, నాన్ వెజిటేరియన్స్ ఇవి పడని వాళ్ళు కొంతమందికి. కొంతమందికి వంకాయ పడదు, కొంతమంది నాన్ వెజ్లో ఫిష్ పడదు. ఇది పడదు అని మనం కనుక ముందే టెస్ట్ చేసుకుంటే వాటిని అవాయిడ్ చేయవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఒక ఎలర్జిక్ రియాక్షన్ వచ్చినప్పుడు అది బ్రాంకియల్ ఇష్యూ అని అన్నప్పుడు, సో వాళ్ళకి ఫస్ట్ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఫుడ్ ఎలర్జీ టెస్ట్ కానీ లేకపోతే ఐజీ అనేది టెస్ట్ చేస్తాం. అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇ అనే టెస్ట్. దాని ద్వారా మన బాడీలో ఎన్ని ఎలర్జెన్స్ ఉన్నాయని తెలుస్తుంది. జనరల్గా మనలాంటి అడల్ట్స్ వాళ్ళకి 100 లోపల ఉండాలి ఎలర్జెన్స్. ఇంకా చిన్నపిల్లల్లో ఇంకొంచెం 50-60 రేంజెస్లో ఉండొచ్చు. ఇవి ఎప్పుడైతే అధిగమిస్తాయో, మేము చూసిన కేసెస్ మోర్ దెన్ 1000 ఐజీస్ ఉందంటే వాళ్ళు ఆస్తమా, అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం ఫుడ్ ఎలర్జీ, అలాగే ఇన్హెలెన్స్ ఎలర్జీ, ఇలా చాలా ఎలర్జీస్ ఉండొచ్చు. అయితే దీనికి ఇంకోటి మేము చూసిన ఏంటి అంటే లో బర్త్ వెయిట్. పుట్టినప్పుడు బర్త్ వెయిట్ ఒక్కొక్కసారి చాలామంది తక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళలో కూడా మేము చూసిన అబ్జర్వ్ చేసిన కేసెస్లో ఆస్థమాటిక్ అటాక్స్ రావటం అండ్ వాళ్ళు మోస్ట్ వల్నరబుల్ అనమాట. అంటే ఇమ్యూనిటీ తక్కువగా ఉండటం వాళ్ళు కూడా ఈ ఆస్థమా అనేది అటాక్ అవుతుంటుంది. సో ఈ ఆస్థమా అటాక్ అవ్వడం వల్ల అసలు మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఎక్కడో తెలియని ఆయాసం వచ్చేసి ఊపిరంతా ఆడినట్టుగా అయిపోయి దగ్గులాగా రావటం, ఎంతసేపటికి తగ్గిపోవడం, అలాగే కూర్చుని చెమటలు బాగా వచ్చేయటం అండ్ గాబరా అయిపోవటం, ఇవి కొన్ని సింప్టమ్స్ అన్నమాట. వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ఫస్ట్ ఒక జీపీని జనరల్ ఫిజిషియన్ కలిసి ఈ మినిమం టెస్ట్లన్నీ చేయించుకొని, తర్వాత COPD టెస్ట్ అంటారు అన్నమాట. సో ఆస్మన్ వాళ్ళకి COPD టెస్ట్ అంటాం అన్నమాట. సో అదేంటంటే ఒక పైప్లోంచి ఆ లంగ్స్ స్ట్రెంత్ ఎంత ఉందని చెక్ చేస్తారు. సో ఎప్పుడైతే ఈ ఆస్మా అంటే మరి లంగ్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో ఈ ఇప్పుడు మీరు మనం కరోనా టైంలో కూడా చూస్తే కనుక లంగ్స్ పల్మనాలజిస్ట్ ఎక్కువగా పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అవటము, ఎందుకంటే అప్పుడు ఈ బ్లాక్ ఫంగస్ అది రావటము, కెపాసిటీ ఎంతవరకు ఉంది, ఇవి చెక్ చేసుకోవడం తద్వారా మనకు తెలిసేది ఏంటి అంటే అసలు మనం ఎంత రిస్క్లో ఉన్నాము. కొంతమందికి ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ అవుతుంది, కొంతమందికి లేటర్ స్టేజెస్లో డిటెక్ట్ అవుతుంది. బట్ ఒక ఎలర్జిక్ రియాక్షన్ ఉన్నప్పుడు నాకు అది ఆస్తమా కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అన్నది ఒక పల్మనాలజిస్ట్ని కలిస్తే కనుక ఈ డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి, అది చేయడం వల్ల మనకి ఆస్తమా ఉందా లేదా అని తెలుస్తుంది. ఓకే. అంటే ఈ ఆస్తమా అనేటటువంటిది ఇమ్యూనిటీ డిఫిషియెంట్గా ఉంటే కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎస్, వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పవచ్చు. అవునండి. ఇప్పుడు ఈ మన ఏదైతే ఆస్తమాతో బాధపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి యాజ్ ఎ న్యూట్రిషనిస్ట్గా మీరు ఇచ్చే, అంటే
వాళ్ళే వాళ్ళు ఎలా వెళ్ళి దాన్ని టెస్టింగ్ చేసుకో డయాగ్నోస్ చేసుకోవాలి అనే దాని మీద చక్కగా చెప్పారు. ఉన్నవాళ్ళు ఎటువంటి ఈ యొక్క ఫుడ్ ప్రికాషన్స్ కానీ లేకపోతే దీన్ని కానీ యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా ఏం చెప్తారు మీరు? అదే మనం ఎప్పుడైతే అలర్జిక్ ప్యానెల్లో వెజిటబుల్స్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ లిస్ట్ తెచ్చుకుంటామో దాంట్లో నాకు ఏ పడట్లేదు ఏ పడుతున్నాయి పక్కన పెట్టాలి పక్కన పెట్టేటివి మిగతావన్నీ తీసుకోవడమే. తద్వారా మనం వీటి ఎఫెక్ట్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. మిగతా వాటిని బాగా తీసుకోవాలి. ఇప్పుడు విటమిన్ సి చాలామందికి పడదు, అంటే లెమన్ అంటే విటమిన్ సి ఉన్న ఫుడ్స్ తీసుకున్నప్పుడు లేకపోతే సిట్రిక్ యాసిడ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఎలర్జిక్ రియాక్షన్ వచ్చే అవకాశాలు చాలామందిలో మేము చూస్తూనే ఉంటాం. చాలామందికి ఆరెంజెస్ కానీ మోసంబి కానీ లెమన్ కానీ కొంచెం తిన్నా వాళ్ళు రియాక్షన్ వచ్చి జలుబు వచ్చేస్తుంటుంది. మరి విటమిన్ సి లేకపోతే ఇమ్యూనిటీ ఎలా వస్తుంది? సో విటమిన్ సి ఒకటే కాకుండా మిగతావి కూడా నాకు పడుతున్నాయి కాబట్టి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే, విటమిన్ సి వెరీ స్మాల్ థింగ్ కాబట్టి వాళ్ళ బాడీలో ఇతరవి ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇమ్యూనిటీ బాగానే ఉంటుంది. అంటే ఒక 75-50% మధ్యలో వరకు వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు ట్రిగ్గర్ అయ్యే ఇష్యూస్ని. ఇప్పుడు ఈ ఎలర్జెన్స్ అనేటువంటిది మీరు ఇందాక చెప్పినట్టు 100 below ఉండాలి అని అన్నారు. సో 100 or 200-300 వాట్ ఎవర్ బి 100 above ఉన్నాయంటే సో దే హ్యావ్ మోర్ అని అనుకుంటాను. ఇది అంటే ఈ టైంకి అంటే సపోజ్ ఈ ఇయర్లో ఇలా ఉన్నాం సో నెక్స్ట్ ఇయర్లో పెరగడానికి అవకాశాలు ఉన్నాయా? అలర్జెన్స్ పెరిగే అవకాశాలు, అందుకే టెస్ట్ చేసుకోవాలి. తగ్గే అవకాశాలు ఉంటాయా? సీజన్ టు సీజన్ వేరీ అవ్వచ్చు. కొంతమందికి సీజన్ బట్టి రావచ్చు, కొంతమందికి వాళ్ళు తెలుసుకుని తర్వాత తీసుకున్న ప్రికాషన్స్ ద్వారా తగ్గచ్చు, కొంతమంది దాన్ని అలా వదిలేస్తే కూడా పెరిగిపోయే అవకాశాలు. అంటే ఈ అలర్జెన్ టెస్ట్ అనేటటువంటిది నాకేం ఏమి అలర్జెన్స్ ఉన్నాయో నాకు తెలియదు. సో సపోజ్ నేను అలర్జెన్ టెస్ట్ నేను ఈరోజు చేయించుకున్నాను అని అనుకున్నాను, మళ్ళీ ఎప్పుడు చేయించుకుంటే మంచిది అంటారు? ఒక 6 months తర్వాత. ఓకే, ఎవ్రీ 6 months చేయించుకోవటం మంచిది. ఎవ్రీ 6 months అంటే ఇప్పుడు నాకు తగ్గుతోందా లేదా, మనకు ఆ వాల్యూ ఎంతవరకు తగ్గదు. సో ఇప్పుడు దాకా ఆస్తమాకి కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు రాలేదు సార్. రాలేదు. దాన్ని మేనేజ్ చేసే ప్రక్రియలు వచ్చాయి కానీ కంప్లీట్ ట్రీట్మెంట్ అనేది రాలే. సో మేనేజ్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, ముందర అవేర్నెస్ ఈజ్ ఇంపార్టెంట్. అందుకనే మనం క్రియేట్ చేస్తుంది అవేర్నెస్. సో అందుకనే ఈ మేలో వచ్చే ఫస్ట్ మంగళవారం ఇప్పుడు కూడా ఈ వరల్డ్ ఆస్తమా డే అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. సో అంటే మోస్ట్లీ దేనికి అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. చాలామంది అనుకుంటారు నాకు డస్ట్ ఎలర్జీయే కదా, తుమ్ములు వచ్చేస్తున్నాయి, కానీ అది రేపు పొద్దున సీరియస్ రియాక్షన్కి తీసే తావు తీసే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఆస్తమా ఎటువంటి సీరియస్? ఆస్తమా ఫ్యాటల్ కూడా అవ్వచ్చు. ఓకే, అంటే ఆక్సిజన్ డిఫిషియన్సీ ఎప్పుడైతే డిప్లీషన్ అయిపోయిందో దగ్గు వచ్చేసి రియాక్షన్ వచ్చేసి ఊపిరి ఆడకుండా అయిపోవచ్చు. ఇప్పుడు నా దగ్గరికి ఒక 22 years ఓల్డ్ ఒక లేడీ ఒక చిన్న పాప వచ్చింది. ఆ అమ్మాయి ఒకరోజు సమ్ టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తీసుకుంది, ప్రసాదం తీసుకుని వచ్చేస్తుంది కారులో, అయితే వాటర్ తాగింది, ఇంట్లోంచి తెచ్చుకున్న వాటరే. అయితే మరి అది ఎలా ఎక్స్పోజ్ అయిందో, ఎండకు ఎక్స్పోజ్ అయిందా లేకపోతే ప్రసాదంలో లేకపోతే ఏమైనా ఇష్యూ వచ్చిందా లేకపోతే అంటే ఏదైనా పడని పదార్థం కొబ్బరి పడకపోవచ్చు, ఇప్పుడు ఏదో ఒక పదార్థం పడకపోవచ్చు. సో ఇలాంటివి చోటు వెళ్ళినప్పుడు మనకు ఇలా అయినప్పుడు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఫుడ్ ఎలర్జీ టెస్ట్. సో అది చాలా రియాక్షన్కి దారితీసి వెంటనే ఐసీయూలో అడ్మిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. సో ఈ సీరియస్నెస్ అన్నది మనకి వస్తే కానీ తెలియదు కదా. సో రాకుండా ఉండాలి అంటే మనం చేసుకునే ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటంటే టెస్టింగ్. అట్లీస్ట్ మీరు అన్నట్టు ఫస్ట్ ఇనీషియల్గా ఒక 6 months ఇప్పుడు చేయించుకున్న వాళ్ళు మళ్ళీ 6 months చేయించుకుని దాని ఎలర్జీ ఎలా కండిషన్ ఎంత తగ్గింది నాకు, సో ఎంత ఎలర్జెన్స్ తగ్గాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే నాట్ ఓన్లీ ఫర్ ద ఆస్తమా, ఎనీ ఎలర్జిక్ కండిషన్స్ ఉన్నాయని అంటే ఆటోమేటిక్గా ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అవును. సో వాటిని ఇది చేయడానికి అది కూడా మన బ్లడ్ టెస్ట్లో కూడా చూడొచ్చు. ఎప్పుడైనా డబ్ల్యూబీసీ సెల్స్ ఎక్కువ ఉన్నాయంటే ఇన్ఫెక్షన్ ఫైట్ చేస్తుంది, అలర్జిక్ రియాక్షన్స్ ఫైట్ చేస్తుంది అని చూడొచ్చు మనం. సో వైట్ బ్లడ్ సెల్స్ కౌంట్ పెరిగింది అని అంటే అలర్జెన్స్ ఎక్కువ ఉన్నాయనే. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈరోజు ఈ వరల్డ్ ఆస్తమా డేలో మీరు చెప్పినటువంటి యొక్క అవేర్నెస్ అనేటువంటిది ఈ ప్రైమ్ లైన్ హెల్త్ మన ప్రేక్షకులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి.